హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ ఇన్ఫో. ఫ్రెండ్స్, లేటెస్ట్ జాబ్కు సంబంధించిన వివరాలు డైరెక్ట్గా మీ మొబైల్లో పొందాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన నోటిఫికేషన్. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు ఒకసారి క్లియర్గా చూద్దాం. ఈ పోస్ట్ అనేటివి గ్రూప్ సి కేటగిరీకి సంబంధించినటువంటి. దీంట్లో మొత్తం 7 రకాల పోస్టులు అనేటివి ఉన్నాయి ఫ్రెండ్స్. దీంట్లో ఫైర్మెన్, మెటీరియల్ అసిస్టెంట్, సిఎండి, కుక్, స్టెనో, గ్రేటో, ఎంటీఎస్, వెండర్కు సంబంధించిన పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దాదాపు 18 పోస్టులు ఉన్నాయి. కేటగిరీస్ వైజ్గా చూసుకున్నట్లయితే అన్రిజర్వ్ సంబంధించి 13 ఉన్నాయి. ఈ అన్రిజర్వ్ సంబంధించి ఏ కేటగిరీ వారైనా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఓబీసీకి 2, ఎస్సీకి 1, ఎస్టీకి 2 జాబ్స్ అనేటివి ఉన్నాయి. దీంట్లో పేస్కేల్ వివరాలు 92,000 వరకు అనేది హైయెస్ట్గా శాలరీ ఉంది. ఈ జాబ్స్ సంబంధించి మీరు అప్లై చేసుకోవాలంటే ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ విడుదలైనటు నుంచి 21 డేస్ లోపు అప్లికేషన్స్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. ఆఫ్లైన్లో మే 11 అనేది అఫీషియల్గా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అంటే మే ఎండింగ్ లోపు మీరు అప్లికేషన్స్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. దీన్ని మీరు indianarmy.nic.in అనే వెబ్సైట్ని సందర్శించి లేదా ncs.gov.in అనే వెబ్సైట్ని సందర్శించి మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా నేను కింద డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఈ పోస్టులకు సంబంధించి ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫైర్మెన్, ఎంటీఎస్, వెండర్ పోస్ట్. దీంట్లో ఈ పోస్టులకు సంబంధించి ఫైర్మెన్, ఎంటీఆర్ఎల్, అసిస్టెంట్, సిఎండి, కుక్, స్టెనోగ్రేటో, ఎంటీఎస్ మరియు వెండర్కు సంబంధించి మీరు ఆఫ్లైన్లో సెండ్ చేయాల్సిన అడ్రస్ వచ్చేసి ఇల్హి కంటోన్మెంట్ పిన్ నెంబర్ 900106 K/56 APO అడ్రస్కి మీరు అప్లికేషన్స్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో ఒకసారి పోస్ట్ వివరాలు చూసుకుంటే ఫైర్మెన్ వచ్చేసి శాలరీ దాదాపు 20,000 నుంచి 63,000 వరకు ఉంది. క్వాలిఫికేషన్ జస్ట్ 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఫైర్మెన్ జాబ్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఇందులో ఫిజికల్ ఫిట్నెస్కు సంబంధించిన మెజర్మెంట్స్ అంటే ఇవ్వడం జరిగింది. హైట్ వచ్చేసి వితౌట్ షూస్ 165 సెంటీమీటర్స్ ఉండాలి. ఎస్టీ అభ్యర్థులకు 2.5 సెంటీమీటర్స్ అనేది రిలాక్సేషన్ ఇచ్చారు. చెస్ట్ సంబంధించి వివరాలు చూసుకుంటే 81.5 సెంటీమీటర్స్ అనేది చెస్ట్ ఉండాలి ఊపిరి పీల్చక ముందుకు. ఊపిరి పీల్చాక 85 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. వెయిట్ వచ్చేసి మినిమం 50 కేజీస్ ఉండాలి. అదేవిధంగా వీళ్ళు 6 మినిట్స్లో 1.6 కిలోమీటర్లు పరిగెత్తాల్సి ఉంటుంది. 63.5 కేజీలున్న ఒక మనిషిని 183 మీటర్లు 96 సెకండ్లలో లిఫ్ట్ చేసి నడవాల్సి ఉంటుంది. అదేవిధంగా 2.7 మీటర్స్లో లాంగ్ జంప్ చేయాల్సి ఉంటుంది. 3 మీటర్లున్న వర్టికల్ రోప్లో చేతులు మరియు కాలు సహాయంతో ఎక్కాల్సి ఉంటుంది. ఇది ఫైర్మెన్ సంబంధించినటువంటి వివరాలు. మెటీరియల్ అసిస్టెంట్ చూసుకుంటే 29,200 రూపాయల నుంచి 92,300 రూపాయల వరకు వాళ్ళ పే స్కేల్ అనేది ఉంది. గ్రాడ్యుయేషన్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఈ జాబ్ల కోసం అప్లై చేసుకోవచ్చు. లేదా డిప్లొమా చేసి ఉండాలి మెటీరియల్ మేనేజ్మెంట్ లేదా ఇంజనీరింగ్లో. మెరిట్ లిస్ట్ ఆధారంగా వీళ్ళని క్యాండిడేట్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో మొత్తం 3 పోస్టులు ఉన్నాయి. 3 పోస్టులో ఒక పోస్ట్ అనేది ఎస్పీ క్యాండిడేట్స్కి అనేది రిజర్వేషన్ కేటాయించడం జరిగింది. సిఎండి పోస్టుల వివరాలు చూసుకుంటే వీళ్ళ శాలరీ 19,900 నుంచి 63,200 రూపాయల వరకు ఉంది. 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఈ జాబ్ల కోసం అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా వీళ్ళు కంపల్సరీగా డ్రైవింగ్ లైసెన్స్ అయిన ఉండాలి హెవీ వెహికల్ సంబంధించి. అదేవిధంగా 2 ఇయర్స్ అనేది ఎక్స్పీరియన్స్ ఉండాలి డ్రైవింగ్లో. అదేవిధంగా మెరిట్ లిస్ట్ ఆధారంగా అవి క్యాండిడేట్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సిఎండికి సంబంధించి ఒక పోస్ట్ అనేది ఉంది. ఈ పోస్టుకు సంబంధించి మెయిల్ అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కుక్కు సంబంధించి 19,900 నుంచి 63,200 వరకు ఉంది. వీళ్ళు 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా కుక్కు సంబంధించిన విభాగంలో ఐటీఐ లేదా వొకేషనల్ చేసి ఉండాలి. డిప్లొమా చేసి ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వీరికి రిటర్న్ టెస్ట్ ద్వారా అభ్యర్థులు అనేది ఎంపిక చేయడం జరుగుతుంది. దీంట్లో అందరికి సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి. ఫీమేల్ క్యాండిడేట్స్ అనేది అప్లై చేసుకోవడానికి అనర్హులుగా దీంట్లో ఇవ్వడం జరిగింది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ చూసుకుంటే 18,000 రూపాయల నుంచి 56,900 రూపాయల వరకు శాలరీ అనేది ఉంది. వీళ్ళు 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. దీంట్లో మినిమం 1 ఇయర్ అనేది ఎక్స్పీరియన్స్ ఉండాలి సంబంధిత విభాగానికి సంబంధించి. అదేవిధంగా వీళ్ళకు రిటర్న్ టెస్ట్ ఆధారంగా క్యాండిడేట్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళకి ఫిజికల్ టెస్ట్ మరియు స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. స్టెనో గ్రేడ్ చూసుకున్నట్లయితే 25,500 రూపీస్ నుంచి 81,100 రూపీస్ వరకు స్టెనోగ్రాఫర్కి ఉంది. వీళ్ళు ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. దీంట్లో రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళకు టైపింగ్ సంబంధించినటువంటి టెస్ట్ను కండక్ట్ చేస్తారు. వీళ్ళకి సంబంధించి ఒక పోస్ట్ అనేది అన్రిజర్వ్ సంబంధించి కేటగిరీలో ఉంది. వీళ్ళకు స్కిల్ టెస్ట్ అంటూ కండక్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళకు డిక్టేట్ చేస్తారు 10 మినిట్స్ అనేది, 81 పర్ మినిట్స్ అనేది టైప్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ట్రాన్స్క్రిప్షన్స్ ఇస్తారు. ఒకసారి నోటిఫికేషన్ అనేది క్లియర్గా చూడండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. వెండర్కి సంబంధించిన పోస్ట్ వివరాలు చూసుకుంటే 18,000 రూపీస్ నుంచి 56,900 రూపీస్ అనేది వీళ్ళ పే స్కేల్ ఉంది. 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు దీనికోసం అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా 6 మంత్ అనేది ఎక్స్పీరియన్స్ అడిగారు సంబంధిత విభాగానికి సంబంధించి. అదేవిధంగా వీళ్ళకు రిటర్న్ టెస్ట్ ఆధారంగా వీళ్ళు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళకి సంబంధించి ఒక పోస్ట్ అనేది ఖాళీగా ఉంది. ఏజ్ వివరాలు చూసుకున్నట్లయితే అన్రిజర్వ్ సంబంధించి 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ లోపు ఉండాలి అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులకు. ఓబీసీకి
20 IT ఇయర్స్ ఇచ్చారు, ఎస్సీ ఎస్టీకి 30 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఫ్రెండ్స్ దీంట్లో మీరు అప్లై చేసుకునేటప్పుడు ఎన్వెల్ప్ కవర్ పైన మనం ఏ జాబ్ కోసం అయితే అప్లై చేస్తున్నామో ఆ జాబ్ పేరు అనేది క్లియర్ గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు దీన్ని ఆర్డినరీ లేదా రిజిస్టర్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా అప్లికేషన్స్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా అప్లికేషన్స్ అనేది తీసుకోవడం జరగదు. ఫ్రెండ్స్ మీరు ఆఫ్లైన్ లో అప్లికేషన్ పంపించేటప్పుడు దాంతోపాటు మీకు సంబంధించిన క్వాలిఫికేషన్స్ వివరాలు, డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్ సర్టిఫికేట్స్ మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అయితే వాళ్ళ డిశ్చార్జ్కి సంబంధించిన సర్టిఫికేట్స్, అదేవిధంగా 2 పాస్ఫోటో సైజ్ అనేది సెల్ఫ్ అటెస్టెడ్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. అదేవిధంగా 1 ఎంప్టీ సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ అనేది ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. 25 రూపీస్ స్టాంప్ అతికి పెట్టి దానికి మీరు హాల్ టికెట్స్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. దీంట్లో హాల్ టికెట్స్ వచ్చేసి అందరి క్యాండిడేట్స్ అనేది సెండ్ చేయడం జరగదు, కొంతమందికి మాత్రమే సెండ్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి 50% జాబ్ వచ్చినట్లే చెప్పుకోవచ్చు. ఇందులో ఎగ్జామినేషన్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే రిటన్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అది ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది, ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజ్లో ఉంటుంది. దీంట్లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, న్యూమరికల్ అప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్ సంబంధించి ఉంటాయి. దీంట్లో మొత్తం 200 మార్క్స్ ఉంటాయి, 200 క్వశ్చన్స్ ఉంటాయి. 2 అవర్స్ అనేది ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది, 20 మినిట్స్ అనేది ఎక్స్ట్రా ఇస్తారు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్ సంబంధించి. అదేవిధంగా దీంట్లో మెట్రికులేషన్స్ మరియు ఇంటర్మీడియట్ సంబంధించిన స్టాండర్డ్లో క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. ఫ్రెండ్స్ అప్లికేషన్ అనేది ఫార్మేట్ ఈ విధంగా ఉంటుంది, నేను కింద డిస్క్రిప్షన్లో అప్లికేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.